మార్కెట్ లో ఉన్న ఆఫర్స్ తెలుసుకొని కంపేర్ చేసుకోండి. మీ ఫర్నిచర్ ని సరైన రేట్ కి టీక్ అండ్ ఓక్ లో బుక్ చేసుకోండి. బ్రాంచెస్ ఎట్ వేల్చెరి, షోలింగనల్లూర్ ఓఎంఆర్, గుడివాంచెరి, పూనమల్లి. ది మోస్ట్ ఫన్నీయెస్ట్ పర్సన్ అవినాష్. ది మోస్ట్ క్రేజియెస్ట్ పర్సన్ సోయల్. క్రేజియెస్ట్ హర్యానా, హర్యానా, హర్యానా. ఓకే, ది మోస్ట్ క్లమ్జీయెస్ట్ పర్సన్ క్లమ్జీ. హూ వాస్ క్లమ్జీ మ్యాన్? Clumsy, 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 very clumsy. Clumsy or messy? Mehboob. Mehboob, huh? Mehboob, rapid fire, I'll continue. Mehboob, ain't me feeling. Elanti person, Mehboob. Friend. Tani, ekkada friendly ga connect ayinattu anipinchaledu. Adukanna friend ala. Friend ga kuda connect ayinattu anipinchaledu. Mari em peru pettaladanka as a contestant ani cheppali. As another contestant anipinchindi. Ante. Mari ante ani cheppali, because he was not that close to me. Ante not that bond where emotionally very connected. Anta naaku em Mehboob anipiyaledu. As a game player he was good. Okay, so the most clumsiest person is Mehboob. The most selfish. Selfish? Arre ee title atte ledunde Mehboob, Mehboob. Because he just want but he never gives. Huh. Yeah. Okay, so I can just say Mehboob that. Clumsy, I will give to clumsy was inga varu undukante Kumar sir ani cheptha. Kumar sir clumsy. Okay, so the most smartest person. Smart? Ah, Sohel. Ye paniki andaru nu chey ante nu chey antune vallu. Aryana. Ye paniki? Ye panika? Aryana used to be like, మీరు ఆమ్లెట్ వేసుకుంటున్నారా, నాకు కూడా ఒక ఆమ్లెట్ వేయాలి. ఏ మీరు జ్యూస్ చేసుకుంటున్నారా, నాకు కూడా జ్యూస్ చేయవా అని చెప్పేసి, కాఫీ ఆకెల్, నాకు కూడా కాఫీ పెట్టవా. సో షీ యూస్ టు బి లైక్ సర్చింగ్, యూనో, ఎవరు ఏం చేస్తున్నారు, జ్యూస్ వచ్చి మీరు కూడా నాకు అది చేయరా అని చెప్పి. ఓకే, సో యూ కెన్ గివ్ లేజియెస్ట్ తనకి ఇచ్చేయచ్చు బద్ధకం. బద్ధకం ఎక్కువ బద్ధకం హర్యానానే. సో ఇంట్లో ఏ పని చాలా కష్టమైనది అనిపించేది? కష్టమైన కష్టమైన పని ఏది? కష్టమైనది వాజ్ బాత్రూమ్ క్లీనింగ్. ఓకే. యా, బికాస్ 16 కంటెస్టెంట్స్ ఉండి బాత్రూమ్ రెండే బాత్రూమ్ రెండుండే 16 కంటెస్టెంట్స్ లాంతలు దూరుతుండే, సో బాత్రూమ్ వాజ్ ఎ టఫెస్ట్ థింగ్. ఓకే. సో ఎన్నిసార్లు కడిగారు? నేనా? నేను ఒక 4 అంటే వీక్స్ చెప్తున్నా, నేను ఒక 4 వీక్స్ బాత్రూమ్ లో కడిగిన. ఓకే. బాసాలు కూడా తోమిన, రొట్టెలు కూడా చేసిన. So how is the experience of cleaning washrooms? ఆల్రెడీ మా ఇంట్లో కడుగుతుండే, నా బాత్రూమ్ నేనే కడుక్కుంటా. ఓకే, నా రూమ్లో సపరేట్ బాత్రూమ్ నేనే కడుక్కుంటా. సో ఐ హ్యావ్ దట్, బట్ వేరే వాళ్ళు పోతుంటే ఐ నెవర్ డిడ్ దట్. ఓకే, ఓకే. ఒక మనిషిలో ఇది ఉంటే నాకు అస్సలు నచ్చదు బై అనే ఆ క్వాలిటీ ఏంటి? అబద్ధం ఆడితే నచ్చదు. యూనో, లాయల్ ఉండాలనిపిస్తుంది. జెన్యున్ పర్సన్స్ ఐ రియలీ లైక్. సో అది లేకపోతే ఐ డెఫినెట్లీ సే నో. అండ్ ఇట్లా చూపిస్తారు కదా, మేము తోపు మా దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి, అట్లాంటి వాళ్ళు నాకు నచ్చారు. ఓకే, ఓకే, అర్థమైంది. ఆర్ యు ఎ గుడ్ లిసనర్ ఆర్ ఎ స్పీకర్? మాట్లాడటం ఇష్టమా, వినడం ఇష్టమా? ఐఎమ్ బోత్. వింట కూడా, మాట్లాడతా కూడా, సో బోత్. ఇంట్లో బాగా వాగుడుకాయ అనిపించింది ఎవరు? బాగుడు. బాగుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. హర్యానా, జీవితంలో ఈ ఒక్క అవుట్ఫిట్ ఉంటే చాలు, నేను జీవితాంతం బతికేస్తాను అన్న ఆ ఒక్క అవుట్ఫిట్ ఏది? బిగ్ బాస్ లోనా? ఎనీథింగ్, ఎప్పుడైనా. అవుట్ఫిట్? ఒక అవుట్ఫిట్ ఆర్ డ్రెస్ ఆర్. ఓ, నాకు షార్ట్స్ ఇంకా వేస్తుంటే చాలు, బతికిపోతా. సో వన్ థింగ్ దట్ అన్నాయ్స్ యు ఈజీలీ? షౌటింగ్. సమ్మన్, ఇఫ్ సమ్మన్ షౌట్స్ ఆన్ మీ ఐ కెనాట్ టేక్ ఇట్. యా. అండ్ ఎవరైనా ఇట్లా అబద్ధం ఆడుతుంటారు అని తెలిసింది అనుకో తర్వాత, దట్ అన్నాయ్స్ మీ సో మచ్. ఓకే. యా, ఐ గో ఫార్. ఓకే, సో మీ రిలేషన్షిప్స్ అబద్ధం వల్లే బ్రేక్ అయ్యాయా ఫాస్ట్ లో? Yeah. Yeah. Okay. Trust, loyalty, all of like break. What is your favorite food? Pasta. Hey. So house lo eppudu dorikinda pasta? Yes. Yeah. Na kosam Harika white sauce chesindi. Wow. Because she also like white sauce. Naaku kuda white sauce chaala ishtam. So mem eppudu maatladukuntunte bayitiki vellin tata mana place undi kada ma inti kada akada tinaliki white sauce ani cheppi. So intlo chesindi white sauce, that was damn yummy. Damn yummy. హౌస్ లోపల ఉన్నప్పుడు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. సో బయటకు వచ్చేసిన తర్వాత మనుషులందరూ, మీ కంటెస్టెంట్స్ అందరూ దూరం దూరంగా ఉన్నారు. సో అరే, వీళ్ళు గుర్తొస్తున్నారు, వాళ్ళు గుర్తొస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు లేరే అన్న ఆ బాండ్ మిస్ అవుతున్నారా, ఆర్ ఎలా ఉంది? హౌస్ ది ఎక్స్పీరియన్స్? యా, ఆబ్వియస్లీ ఉంది ఆ కనెక్షన్. అండ్ ఫోన్స్లో కూడా మాట్లాడుకుంటున్నాం. మోనల్తో కాదు, అందరితో, మిగతా వాళ్ళతో కూడా. నేను చెప్పాను. ఐ యామ్ జస్ట్ ఓకే.
మీతో వాళ్ళతోనా? ఎస్, ఐ హ్యావ్ ఎన్ కనెక్షన్ విత్ సోయల్. సో సోయల్ థింక్ టచ్ అవ్వలేదు, వీ డిడ్ ఈవెన్ మీట్. ఓకే, సో వీ హావ్ నాట్ ఇన్ టచ్ విత్. వచ్చిన తర్వాత ఒకసారి కూడా కలవలే సోహెల్ తో? లేదు. ఓ, కలవలేదు కలవలేదు. ఓకే. అండ్ హారికతో మాట్లాడే విధానం అనేది, యూస్ టు హ్యావ్ గుడ్ టైమ్. సో హారికని కలవలేదు. ఐ మిస్ దట్ థింగ్స్. అండ్ ఇంకా ఇంకా గంగవ్వ, గంగవ్వ అఖిలు అనేది ఆ రోజు ఇన్న తర్వాత ఇనలేదు. సో ఐ నీడ్ టు మీట్ హర్ టు. అండ్ దేవక్క, దివి, వి కనెక్టెడ్ లిటిల్ బిట్, అంతే. ఇంకా ఎవరు లేరు, ఎక్కువ కనెక్షన్ అంతా క్లోజ్గా ఎవరు లేరు. సో హౌస్ లో ఉన్నప్పుడు లాస్ వెగాస్ కి వెళ్దాం, ఏంటో ఇళ్ళకి రండి, నాట్ ఎ ప్లాన్, ఇంట్లో కలుస్తాము, అందరికి వండి పెడతాము, ఇవన్నీ విన్నాం కదా. అంటే ఎవరి పేరెంట్స్ వచ్చినా మీరందరూ మా ఇంటికి రండి వండి పెడతాము అని అందరూ ప్లాన్ చేస్తారు. డెఫినెట్లీ ఇఫ్ దే కాల్ ఐ యామ్ గోనా గో, బట్ ఎవరు విలువలేదు ఇప్పుడు. ఐ యామ్ నాట్ ఇన్ ది గ్రూప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ గ్రూప్ లో లేను నేను. అంటే కాంటాక్ట్స్ గ్రూప్, బిగ్ బాస్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓకే, అందులో యు ఆర్ నాట్ దేర్. ఐ థింక్ సో, ఐ నేను లేను, బట్ ఐ థింక్ సో గ్రూప్ ఉంది. Yeah, they said group only. Oh. Why do you think? I don't know. Somewhere they did not get my number or what. Okay. Okay. So, Big Boss, tarvata, where do you look yourself? Ante, like, elanti opportunities ravali or elanti offers vastunnayi? Vastunnayi, movies vastunnayi. But I want to look myself in this thing, you know, TV shows. I want to, malli reality shows, something like that. మళ్ళీ నేను ఆడియన్స్తో టచ్లో ఉండాలంటే టీవీ షోసే చేయాలి. సో ఐ కెన్ సీ మై సెల్ఫ్ సో సూన్. ఐ ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఇట్స్ రియలీ గుడ్. టీవీ ఆర్ మూవీస్ అంటే ఏది సెలెక్ట్ చేసుకుంటారు? టఫ్ అది, బట్ టీవీ విత్ మూవీస్. టీవీ విత్ మూవీస్ నైస్. అంటే మీ మేనిఫెస్టేషన్ పవర్ చాలా బాగుంది. టాప్ 2 లో ఉండాలనుకున్నా టాప్ 2 లో ఉన్నారు, అలా ఏమనుకుంటారు జరగాలి. అరే ఇంకోటి తెలుసు, నేను ఇప్పుడు ఇంకోటి చూసిన, నేను 16 కంటెస్టెంట్ నుంచి వెనకాల నుంచి చూస్తే టాప్ 2 లో నుంచి వచ్చిన. అంటే 15th కంటెస్టెంట్ కదా నేను. నేను ఒక వీడియో చూసిన మాట, దే షోడ్ మీ దాట్ వెనకాల నుంచి ఈస్ ది సెకండ్. సో మాది ముందు నుంచి ఇక్కడ సెకండ్ వచ్చింది. అండ్ బ్రోకెన్ హార్ట్ తో వెళ్ళారు, అండ్ మళ్ళీ ఫుల్ హార్ట్ తోటి వచ్చారు. అది మీరు అనౌన్స్ చేయకముందే ఏమంటారు ప్రోమో నుంచి చూసి జనాలు అబ్జర్వ్ చేసి దాన్ని కూడా మీమ్స్ చేసి పబ్లిష్ చేశారు. నేను వావ్ అనుకున్నా, అండ్ యూ ఆల్సో మెన్షన్డ్ ఇట్. నేను ఐ యామ్ లైక్ ఓకే, ఐ డోంట్ నో హ్యాపెండ్ అండ్ ఎంత ప్లానింగ్. మోనలెల్లి చెప్పిందంట, హార్ట్ అయ్యండి, హి వన్ మెనీ హార్ట్స్ బయట కదా, సో హి సేమ్ దట్ హి వన్ మెనీ హార్ట్స్. వావ్, మోనలెల్లి చెప్పిందంట మమ్మీకి. వావ్. సో మోనల్ అండ్ అఖిల్ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి? వాట్ ఇస్ యువర్? గుడ్ ఫ్రెండ్స్ అదే చెప్తున్నారు, ఇప్పుడు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. యా, ఓకే. సో ఏమన్నా న్యూస్ ఎంత అడిగినా నేను అదే చెప్తా. న్యూస్ ఉంటే, గుడ్ న్యూస్ ఉంటే ప్లీజ్ మాకే ముందు చెప్పండి. తప్పకుండా. మీ ఒపీనియన్ లో మోస్ట్ షాకింగ్ ఎగ్జిట్ ఎవరిది? దేవక. సో ఫైనలిస్ట్ గా ఎంటర్ అవుతున్నాను అని, బిగ్ బాస్ లో టాప్ 5 లో ఉంటాను అని, ఏ వీక్ నుంచి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది? ముందు నుంచే ఉండేనా లేకపోతే? ముందు నుంచి అది ఉండే మైండ్ లో, బట్ నేను ఎప్పుడు చెప్పకపోతుండే బయటికి. అండ్ ఉండాలని కోరుకోవడం ఇస్ అ వెరీ పాజిటివ్ థింగ్. నేను ఉండాలని ఎందుకు చెప్తాను నేను? సో ముందు నుంచే ఉండే. కుమార్ సార్ వెళ్ళిపోతున్నప్పుడు మిమ్మల్ని కరివేపాకు అండము, ఆ తర్వాత మీరు నేను అందుకే నేను ఇక్కడున్నా మీరు అక్కడున్నారు అని మీరు అండము. సో ద హోల్ ఎపిసోడ్ ఏం జరిగింది అక్కడ, ఎందుకు అంత కోపం వచ్చింది? ఫస్ట్ థింగ్, మోనల్ వాజ్ నాట్ దేర్. ఓకే, అదొకటి మైండ్లో తిరుగుతుండే, ఎట్లా ఎగ్జిట్ వెళ్ళిపోయిందా అని చెప్పి. కుమార్ సార్ నాతో మంచిగా ఉండే, కుమార్ సాయికి నా గేమ్ నచ్చింది, అక్కడ చెప్పాడు కూడా గేమ్ బాగుంది అది అని చెప్పి. కానీ మళ్ళీ కరేపాక్తో మేము పోలుస్తున్నా ఎందుకంటే తీసి పడేసు అని మాట్లాడితే, లిటరల్లీ ఫెల్ట్ నేను ఇంత మంచి గేమ్ ఆడుతున్నాను నువ్వే అంటావు, మళ్ళీ నువ్వే తీసి పడేస్తున్నావు అంటావు. సో నాకు అనిపించింది దే కెన్ యూటిలైజ్ ఇన్ డిఫరెంట్ వే. ఎందుకంటే వేరే వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఎస్కే గారు అన్న దేవక్కి కొన్ని ఇట్లనే ప్రాపర్టీస్ ఇస్తే వాళ్ళు చాలా బాగా చెప్పి వెళ్ళారు, వీళ్ళు దీంతో కంపేర్ చేస్తున్న దీంతో అని చెప్పి. కుమార్ సాయి కెన్ సే నేను అదే చెప్పిన, కరేపాక్ అన్నప్పుడు కరేపాక్ తింటే హెయిర్కి మంచిది, సో అలాంటి పర్సనాలిటీ అక్కిల్ది, యూనో ఉంటే మంచిది, సమ్థింగ్ యూ కెన్ జస్ట్ సే ఇట్ ఇన్ పాజిటివ్ వే. అంటే నాకు ఎక్కడ అనిపించింది అంటే, అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఒక పర్సన్ ఏదైనా అనిపోవచ్చా, ఒక పర్సన్ తిట్టేసి కూడా వెళ్ళిపోయి, ఇప్పుడు నేను కూడా బయటికి వెళ్తున్నాను సపోజ్, అంటే నేను అక్కడ ఉన్న కంటెస్టెంట్ అరే నువ్వు ఇదిరా నువ్వు ఇదిరా నువ్వు ఇదిరా అని చెప్పేసి వెళ్ళిపోతే దట్ ఈస్ గుడ్ క్యా అనిపించింది. ఎందుకంటే దట్స్ టోటలీ, అంటే మనం వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని మాటలు అన్నీ వెళ్ళిపోతే అట్లా అనేస్తే మనం బాధపడమా అక్కడ? అంటే ఐ డూ యాక్సెప్ట్ ఒక పర్సన్ బయటికి వెళ్ళేటప్పుడు మనం మంచిగా మాట్లాడాలని చెప్పి, కానీ అట్లనే నువ్వెందుకు అనుకోవు, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు అందరికి మంచి చెప్పి వెళ్ళాలని చెప్పి అట్లా తీసి పడేయడం నీకు ఇచ్చినదని చెప్పి అక్కడ కొంచెం నాకు కూడా బాధ అనిపించింది.
బట్ ఎనీవేస్ అగైన్ కుమార్ సార్ అండ్ ఐ రైట్ నౌ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. సారీ చెప్పుకున్నాం, ఆయన నాకు సారీ చెప్పిండు, నేను ఆయనకు సారీ చెప్పినాం. వెన్ రీయూనియన్ మళ్ళీ వచ్చారు కదా క్లాస్ దగ్గర, ఈ హగ్ మీ అండ్ ఈ సైడ్ యూ నో ఐఎమ్ రియలీ సారీ అండ్ ఐ సైడ్ ఐఎమ్ టు సారీ. అయిపోయింది అది గేమ్ లో కోపంలో అంది. ఓకే, సో గేమ్ లో జరిగిన గొడవలు గేమ్ వరకేనా? అంతే, గేమ్ వరకే, అక్కడ వరకే కదా, ఎందుకు హెడ్ తీసుకోవడం? యా, సో మరి బయటకు వచ్చిన తర్వాత అభిజిత్ మాట్లాడా? మాట్లాడు, ఐ లవ్ టు యునో టాక్ టు హిమ్ అగైన్, యూనో. సో బిజీగా ఉన్నట్టున్నాడు సార్, సో ఐ డెఫినెట్లీ టాక్ టు మై బ్రదర్. సో మళ్ళీ మాట్లాడు. సోహెల్ కొట్టేస్తున్న ఛాన్స్ నేను కొట్టేస్తుంటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చిందా? అస్సలు లేదు, అసలు ఆ రిగ్రెటే లేదు నాకు. వాడు తీసేసుకున్నాడు, సో ఇట్స్ హ్యాపెండ్ అండ్ నాకు టాప్ టూలో ఉండాలనిపించింది, ఇట్ హ్యాపెండ్. సెకండ్ రన్నర్ అప్ గా మీరు ఉండడము, ఇస్ ఇట్ జస్టిఫైడ్ ఇన్ యువర్ ఒపీనియన్? డెఫినెట్లీ, యూనో ఐ థింక్ సో ఐ షుడ్ బి ఫస్ట్ ఆర్ సెకండ్. సో రెండిట్లో సెకండ్ వచ్చిందంటే నేను అదే గట్టిగా కోరుకున్నందుకు యూనివర్స్ అదే ఇచ్చింది అనిపించింది నాకు లిటరలీ. సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నా కూడా దట్ వోంట్ టర్న్ బ్యాక్, యూనో ఈ పొజిషన్స్ వోంట్ గో బ్యాక్. సో ఐ లీవ్ ఇట్, లెట్ హిమ్ విన్, యూనో ఒకరు గెలవాలి కదా, గెలిచిండు. బయటకు వచ్చిన తర్వాత అంటే లోపల ఏం జరుగుతుందో చాలా కొద్దిగానే తెలుస్తుంది ఆడియన్స్కి, కానీ లోపల ఉండే వాళ్ళకే మొత్తం తెలుస్తుంది. అభిజిత్ చాలా మందిని కించపరుస్తూ మాట్లాడేవాడు అని కుమార్ సార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్ కించపరుస్తూ మాట్లాడతారు? ఐ కెన్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ ఓన్లీ, హీ సెడ్ దట్ థింగ్. సో దట్ వాస్ అన్ ఎగ్జాంపుల్ ఐ కెన్ జస్ట్ సే యూ. సో దాని తర్వాత నుంచి స్టాప్ టాకింగ్ టు మీ, ఐ స్టాప్ టాకింగ్ టు. ఇంకొక కంటెస్టెంట్ కూడా ఎప్పుడో చెప్పారు, అంటే ఆయన కూర్చొని నువ్వే రా బ్రో, నేను రాను నీ దగ్గరికి, నువ్వే రా అని అందరినీ ఆయన దగ్గరే పిలిచేవారు, కానీ ఆయన వెళ్ళి మాట్లాడేవారు కాదు? నాతో అయితే అది కాలేదు, బికాస్ ఐఎమ్ నాట్ దట్ టైప్ ఆఫ్ పర్సన్. రా అంటే పోవడానికి ఐ వుడ్ ఆల్సో డెఫినెట్లీ డూ యూ కమ్ యూర్. ఓకే, సో నా సైడ్ నుంచి అది జరగలేదు. ఐ థింక్ సో వేరే వాళ్ళు చేసిండ్రేమో, మరి నేనైతే ఆ ఛాన్స్ ఇవ్వలేదు. According to you, who is the hottest contestant? Because Srimukhi, you know, when she came inside, she said most desirable. Appada anpichindi naku, okay, I am the person. Okay. So whole Big Boss journey lo, which was the most annoying moment in the house? Nominations. Yeah. ఓకే, అంటే ప్రతి వీక్ అన్నోయింగ్ గానే ఉంటుంది కదా? అలా కాదు, వన్ అంటే మీ జర్నీలో చాలా అబ్బా ఇట్లా చేయకుండా ఉండుంటే బాగుండేది, ఇలా జరగకుండా ఉండుంటే బాగుండేది అని. చెయ్యకుండా అయితే నేను ఎప్పుడు అనిపించలేదు మాట నాకు, బయటకు వచ్చిన తర్వాత అయ్యా నేను ఎందుకు చేసినా ఇదే అని చెప్పి అనిపించలేదు నాకు. బికాస్ నేను చేసిన దానికే నాకు అక్కడ దాకా ఫలితం వచ్చిన దాన్ని ఐ విల్ నెవర్ సే ఐ డిడ్ రాంగ్ థింగ్స్. యా, సో బయటకు వచ్చిన తర్వాత నేను విలన్ రోల్స్ ఎక్కువ ప్లే చేయాలని ఉంది అన్నారు, సో విలన్ క్యారెక్టర్స్ వస్తున్నాయా, ఎందుకు విలన్ రోల్స్ ప్రిఫర్ చేస్తున్నారు? సి, విలన్ ఇస్ యూనిక్, విలన్స్ ఆర్ రేర్, హీరోస్ ఆర్ ఎవ్రీవేర్. సో ఐ వుడ్ డెఫినెట్లీ గో ఫర్ విలన్ క్యారెక్టర్స్. అండ్ సీ, లైక్ ఐ సెడ్ యు, టీవీ షోస్ కూడా నాకు చేయాలను. సో ఎట్లా వస్తే అట్లా వెళ్ళిపోతున్న ఫ్లోతో నాకు అది కావాలి, బట్ దట్స్ అ గుడ్ థింగ్. ఇవి కూడా కోరుకుంటున్నా, సో లెట్స్ సీ ఏదైతే. ఓకే, మీ మానిఫెస్టేషన్ పవర్ చాలా బాగుంటుంది కదా, సో ఏ హీరోకి ఆపోజిట్ విలన్ గా ప్లే చేస్తే చూడాలి, చూసుకోవాలని ఉంది? నాకు జగపతి బాబు గారి సన్ గా చేయాలని ఉంది, అస్ అ విలన్. యా, ప్రకాష్ రాజు గారి సన్ గా, జగపతి బాబు గారి సన్ గా, ఐ వాంట్ సచ్ క్యారెక్టర్స్, యునో సమ్వన్ ఇన్ న్యూ ఎంట్రీ కమింగ్ అండ్ దెన్ రివీలింగ్ మీ, యునో దెన్ అందరూ యునో ఓ అఖిలీజ విలన్ ఎందు ఇస్తాం కనడం. సో ఐ వాంట్ టు సీ లైక్ దట్. ఫినాలే ఎపిసోడ్ లో టాప్ టూ కంటెస్టెంట్ స్టేజ్ మీద ఉండగా ఎక్కువ ఎలివేషన్ సోహెల్ కి వెళ్ళిపోయింది, మెహబూబ్ కి వెళ్ళిపోయింది అని చాలా మంది ఫీల్ అవుతున్నారు, దాని గురించి మీరేమంటారు? నేను నా జోష్ లో నేను ఉండే, అంటే నేను విన్ అయితే నా విన్ గాను అదే టెన్షన్ నాకు ఉండే. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా నాకు అస్సలు ఇది లేకుండే ఆ మూమెంట్లో. అండ్ లేటర్ అని విన్ నా చిరంజీవి సార్ సెడ్ అబౌట్ మీ, ఐ ఫెల్ట్ సో గుడ్. ఇంకా నాకు వేరే వాళ్ళ గురించి అదే చెప్తున్నావు కదా, ఐ మైండ్ మై ఓన్ బిజినెస్, సో వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని కనుక్కోకుండా ఐ జస్ట్ మైండ్ మై ఓన్ బిజినెస్. సో ఐ డోంట్ థింక్ సో ఎలివేషన్స్ అండ్ ఆల్, యూనో నాకు చిరంజీవి సార్ కూడా క్లియర్గా చెప్పారు, యూనో యు వర్ అట్రాక్టింగ్ పీపుల్, యూనో యూ టుక్ ది ఎలివేషన్ సంథింగ్ లైక్ దాట్. అక్కడనే నాకు అనిపించింది, మంచిగా అనిపించింది నాకు, ఓ గుడ్ నైస్ అని చెప్పి. ఓకే, సో బయటకు వచ్చిన తర్వాత మోనల్ని కలిసారు అండ్ మోనల్తో మీ ఫ్రెండ్షిప్ ఫ్యూచర్ ఉంది, ఐ మీన్ యూ విల్ కంటిన్యూ యాజ్ ఫ్రెండ్స్, మరి సోహెల్ తోటి ఎలా అనిపిస్తుంది? ఇప్పటివరకు ఒకసారి కూడా కలవలేదు. కలుస్తాం, అది కలవకపోతే మూతి పగిలిపోతుంది, అంతే, అది ఈజీగా ఐ బ్రేక్ హిస్ లెగ్స్.
అది బట్ బిజీగా ఉన్నాడు కదా వాళ్ళ చెల్లెపల్లి. సో ఐ థింక్ బికాస్ ఆఫ్ దట్ థింగ్. సో ఇలాంటి ఫ్రెండ్స్ మీకు ఇంతకు ముందు లేరా? హిస్ ద ఫస్ట్ ఫ్రెండ్? నో నో నో, ఐ హావ్ మై ఫ్రెండ్స్. దట్స్ ద థింగ్, మై ఫ్రెండ్స్ దేర్ ఇస్ అఖిల్ హూస్ ఇన్ కెనడా, మై ఫ్రెండ్ హిస్ నేమ్ ఇస్ ఆల్సో అఖిల్ హూ డస్ దిస్ VFX అండ్ ఆల్ అక్కడ హాలీవుడ్ లో నేర్చుకుంటున్నాడు. ఓకే, సో హీస్ ఇన్ కెనడా, సో హీస్ ఆల్సో సేమ్ దిస్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ. మేము ఇట్లనే ఉంటాం. అండ్ దేర్ ఐషు, అభిజ్ఞ, శ్రావణి, పునీత్, దినేష్, దే ఆల్ ఆర్ లైక్ దట్ ఓన్లీ, వెరీ పొజిటివ్ ఫ్రెండ్స్ అండ్ గుడ్ ఫ్రెండ్స్. సో వినో ఎవరైనా వచ్చి థర్డ్ పర్సన్ వచ్చేవాడు అని మా గురించి చెప్పినా కూడా అవునా లైట్ తీసుకుపో ఇంకా పక్కకు అంటాం. సో ఆ ఛాన్స్ ఏం ఒకటికి మా దాంట్లో దూరే అంత. కొన్ని కొన్ని ప్రొనన్సియేషన్స్ మీది డైలమాని జైలమా జైలమా అనడం అబ్బాయి మిస్టేక్ అన్నది అప్పుడు కూడా కరెక్ట్ చేసిన అదేలే జైలమా అనేసి ఐ నో డైలమా అన్న. ఐ నో, ఐ డూ దిస్ స్వాప్ మీ స్వైప్ అన్నారు. ఇంకో ఇంకొకటి కూడా అయింది. సో ఏ ఒక్క మాట అన్నా పట్టుకుంటారు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కానీ? ఐ డోంట్ కేర్, నిజంగా ఐ డోంట్ కేర్, బికాజ్ యు నో వాట్, మనుషులే తప్పులు చేస్తారు. అంటే మనం అన్నిట్లో పర్ఫెక్ట్ ఉండాలంటే కష్టం ఇంకా. సో ఈ అందరిని ఇంప్రెస్ చేయాలంటే లైఫ్లో కూడా కష్టం. ఈ 16 నేను ఊకే చెప్తుండే, 16 నేను ఇంప్రెస్ చేయడానికి రాలేదు ఇక్కడ. వీళ్ళని యూనో లైఫ్లో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసుకుని పోతే మనం ఏమి ఉండం. ఇంకా నా సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. నేను ఏదన్నా బయటకు నేను వర్డ్స్ అన్నా కదా, వాళ్ళు కూడా తప్పులు చేస్తారు, చాలామంది తప్పులు చేస్తారు. అది అన్నా అని చెప్పి వాళ్ళు పట్టుకున్నారు. ఒకసారి నువ్వు ఇంట్లోకి వచ్చి మాట్లాడి బిడ్డ, తెలుస్తుంది. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ శైలేష్ కోలను. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ రోహిణి శర్మ. హలో గైస్, నేను ప్రీతి అస్రాని. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్, మూవీ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ఫర్ మూవీ అప్డేట్స్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. అండ్ ఫర్ లేటెస్ట్ మూవీ గాసిప్స్ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. థ్యాంక్ యూ.